ప్రతి అమ్మాయి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట మనకు తెలియకుండా మనల్ని లవ్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు. వాడు మనల్ని ఫాలో అవుతూనే ఉంటాడు, కానీ మనకే తెలియదు. మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ మనం కాలేజ్కి వెళ్తే కాలేజ్కి, టెంపుల్కి వెళ్తే టెంపుల్కి, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి, అంతెందుకు మన ఇంటి మేడ మీద మనం చదువుకుంటున్నప్పుడు కూడా వాడు మనల్ని దూరం నుండి చూస్తూనే ఉంటాడు. చాలామంది డేర్ చేసి చెప్పేస్తారు, కొంతమంది అసలు ఎప్పటికీ చెప్పరు. చెప్తే ఏమంటామా అని చెప్పకుండా అలాగే ఉండిపోతారు, తర్వాత మిస్ అయిపోతారు. అలాంటి ఇన్నోసెంట్ అబ్బాయిలు ప్రతి అమ్మాయి లైఫ్లో ఒక్కడైనా ఉంటాడు. అలాంటి వాడు నా లైఫ్లో కూడా ఒకడున్నాడు, కానీ ఈసారి వాడి లైఫ్లోకే నేనే అనుకోకుండా వచ్చా. అప్పుడు తెలిసింది, అప్పటి వరకు నాకు తెలియని వాడి వన్ సైడ్ లవ్ స్టోరీ. వచ్చే సాలరీ అంతా రూమ్ రెంట్కి, గ్రాసరీస్కి అయిపోతున్నాయి. సో ఏమైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అని చూస్తున్నాం. అయితే కిలాడి ఎట్లా చేయించుగా? కిలాడి అంటే? కిలాడి అనేది మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త బ్రాండ్. ఇట్స్ అ మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్. ఇందులో 10,000 పైగా గేమ్స్లో మల్టిపుల్ బోనస్ అవర్స్ ఉన్నాయి. మొన్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయిందిగా, అందులో కిలాడి వాడి మేము 25,000 రూపీస్కి గెలుచుకున్నాం. 25,000? పైగా మన వీక్లీ గేవెల్లో షార్ట్ లిస్ట్ కూడా అయ్యాయి. దాంతో iPhone 14 లేటెస్ట్ ఐప్యాడ్ అండ్ మార్త 6 గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాదు, ఇంటరాక్టివ్ బోనస్ కింద 200-300 కాదు 1300% ఇస్తున్నారు. 1300% అండ్ 30 మినిట్స్లోనే క్యాష్ విత్డ్రావల్ కూడా ఉంటుంది, లేదంటే 20% ఎక్స్ట్రా. అంతేకాదు, ప్రతి ప్రెడిక్షన్ని నువ్వు ఎన్షూర్ కూడా చేసుకోవచ్చు. ఇది తమిళ, తెలుగు, కన్నడ లాంటి లోకల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. అవునా, ఎలా రిజిస్టర్ అవ్వాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని క్లిక్ చేసి గేమ్స్ ఆడి కిలాడి అవ్వు. సో మీరు కూడా ఇంకెందుకు లైక్? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి లింక్ని క్లిక్ చేసి గేమ్స్ ఆడండి, కిలాడి అయిపోండి. ఆల్రెడీ మీకు మెయిల్ సెండ్ చేశాను కదా నేను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఏంటండి కావ్య గారు, చాలా రోజులు గుర్తొచ్చాం, ఎలా ఉన్నారు? అంత రెస్పెక్ట్ ఎందుకులే గౌతమ్, నా గురించి నీకు తెలిసిందే కదా,
ఏదో ఒక పనిలో పడి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. అవును, కాలేజీలో ఉన్నప్పుడు తెగ మాట్లాడుకునేవాళ్ళు. ఈ జాబ్లు ఏంటో కానీ అసలు టైమే తెలియట్లేదు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? హైదరాబాద్లోనేనా? అవును, హైదరాబాద్లోనే. మీతో పాటు ఎవరైనా ఉంటున్నారా రూమ్లో? మొన్నటి వరకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి బెంగళూరులో జాబ్ వస్తే రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఒక్కడే ఉంటున్నావా? యా. ఏంటి కొంప తీసి నువ్వుగానే వస్తానంటావా ఏంటి? నాకు కాదురా, నా ఫ్రెండ్కి ఒక 4-5 డేస్ షెల్టర్ కావాలరా గౌతమ్. ప్లీజ్ రా గౌతమ్, కొంచెం అర్జెంట్ రా, అందుకే కాల్ చేసాం. ఓకే, వండర్తో కొంచెం ప్రాబ్లం ఉంది కానీ నేను మేనేజ్ చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వస్తాడు మీ ఫ్రెండ్? వస్తాడు కాదురా, ఆల్రెడీ వచ్చింది. హైదరాబాద్లోనే ఉంది, నువ్వే కొంచెం పిక్ చేసుకోవాలరా. ఏంటి అమ్మాయా ఏంటి? అవునరా. కావ్య నీకు తెలుసు కదా నాకు మొహమాటమని. మళ్ళీ ఇప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అందులో నాకు మా ఓనర్తో ఇంకా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ రా గౌతమ్, ఇప్పుడు సడన్గా నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. మళ్ళీ ఇప్పుడు దానికి రూమ్ లేదని చెప్తే అది నన్ను చంపేస్తుంది. ప్లీజ్ కావ్య, ఏమనుకోకు, నా వల్ల అయితే కాదు. అసలు అమ్మాయి ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడో తెలుసా? నువ్వు అస్సలు నో అనవు. అబ్బో, ఇంతకీ ఎవరా అమ్మాయి? మన కాలేజీలోనే, మన క్లాస్లోనే. నువ్వు ఎంతగానో ఇష్టపడి చివరికి నీ ప్రేమను చెప్పేలోపే మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి, గుర్తొచ్చిందా? నువ్వు మాట్లాడేది రూప గురించా? ఇంకెంతమంది ఉన్నారా నీకు? తనే. అయినా తనేంటి సడన్గా హైదరాబాద్లో? ఏదో పని మీద వచ్చిందిలే. అయినా నీకెందుకులే, నీ రూమ్లో కుదరదన్నావు కదా. నేనెప్పుడన్నాను? నేనెప్పుడన్నాను అసలు? హా, నువ్వే. మీ ఇంటి ఓనర్తో కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదరా. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాలే. ఆడపిల్ల, అందులోని మన క్లాస్మేట్, అయినా 4-5 డేస్ అంటున్నావు కదా, నేను చూసుకుంటాలే. నువ్వు చూసుకుంటావులే గౌతమ్, నాకు తెలుసు. కాలేజ్ డేస్లోనే ఎంత బాగా చూసుకునేవాడువా నేను చూశాను కదా. ఇప్పుడు తను ఎక్కడుంది? లొకేషన్ పంపిస్తాను, వెళ్ళి పిక్ చేసుకో. సరే. కావ్య, ఎక్కడే వీడు? వచ్చి చాలాసేపు అవుతుంది. అసలు వాడు వస్తున్నాడా లేదా? ఇంకెప్పుడు వస్తాడు? ఆల్రెడీ స్టార్ట్ అయినని చెప్పాడే, లొకేషన్ కూడా పంపించాను. హే, ఉండవే, వచ్చినట్టున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. గౌతమ్, సారీ, చాలా రోజులైంది కదా, గుర్తుపట్టలేకపోయా. నేను గుర్తుపట్టా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటి సడన్గా హైదరాబాద్కి? అన్నీ ఇక్కడేనా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేది ఏమైనా ఉందా? ఓకే, పద.
హే, నీ రూమ్ అదే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఈలోగా తినడానికి ఎన్నో అరేంజ్ చేస్తాను. వచ్చావా? ఏంటి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చావు? ఇంత తింటారా ఎవరైనా? అంటే నువ్వేం తింటావు తెలియదు కదా, అందుకని ఇడ్లీ వడ దోశ ఈ 3 ఐటమ్స్ తీసుకొచ్చా. ఏంటి అలా నవ్వుతున్నావు? ఇన్ని ఐటమ్స్ ఎందుకన్నావు? ఒక్క ఐటెం కూడా మిగుల్చుకుంటా మొత్తం తిన్నావు, అందుకని నవ్వొచ్చింది. ఐమ్ సారీ, చాలా ఆకలిస్తుంది అందుకే అలా ఫాస్ట్గా తినేసా. దీనికి సారీ చెప్తారు ఎవరైనా? దీనికి మాత్రమే అని కాదు, మార్నింగ్ బస్టాప్లో కూడా నీ మీద కొంచెం అరిచాను కదా, నాకేమో చాలా ఆకలిస్తుంది, నువ్వేమో డీటెయిల్స్ అన్నీ అక్కడే అడుగుతున్నావు, అందుకే ఇంకా కోపంలో అలా. నాకు అర్థమైంది, అందుకే వెంటనే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశా. అయినా మీ అమ్మాయిలకు ఆవేశం వచ్చినా తట్టుకోగలం, కానీ ఆకలితో వచ్చే కోపం అస్సలు తట్టుకోలేం. ఎనీవే థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను. ఇందాకే కదా తిన్నాను, మళ్ళీ జ్యూసా? లంచ్కి ఇంకా చాలా టైం ఉంది, పర్వాలేదు తాగు. ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్ విజిట్ హైదరాబాద్కి? అలా ఏం లేదు, యాక్చువల్లీ 10 డేస్ బ్యాక్కి నేను కావ్యకి ఇన్ఫార్మ్ చేశాను హైదరాబాద్ వస్తున్నాను షెల్టర్ చూడవే అని. అది అప్పుడేమంది, నువ్వు అసలు రావడమే లేటు, నువ్వు వచ్చే నేను చూసుకుంటాను అని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చాక, హలో కావ్య, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నానే, మా నాన్నం వాళ్ళ విలేజ్కి వచ్చాను. అదేంటి, హైదరాబాద్లో ఉంటాను నేను చూసుకుంటాను వచ్చేయన్నావు, ఇప్పుడేంటి నేను హైదరాబాద్కి వచ్చాక నువ్వు ఇక్కడ లేనని చెప్తున్నావు? ఏంటి, హైదరాబాద్కి వచ్చావా? అవునే. అదేంటి, ఒక మాట కూడా చెప్పకుండా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నా సిచ్యువేషన్ అలాంటిది లేవే, నేనేమో జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పి వచ్చాను, తీరా చూస్తే ఏమో నువ్వు ఇక్కడ లేవు. నువ్వు ఫోన్ చేసి వస్తానంటే ఒక 1 మంత్లో అలా వస్తావు అనుకున్నాను, ఇలా సడన్గా వచ్చేసి షాక్ ఇస్తావు అనుకోలేదు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అట్లీస్ట్ రూమ్ కీస్ అయినా ఉన్నాయా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నువ్వు రావడానికి? కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి, ఇక్కడేమో మా నాన్నం బకెట్ తన్నేసింది, నాకు మినిమం 10 డేస్ అయినా పడుతుంది రావడానికి. ఏంటి 10 డేసా? అయినా ఇప్పుడు అంత అర్జెంట్గా ఎందుకు వచ్చావు? పోనీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 డేస్ తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు నేను వెనక్కి కూడా వెళ్ళాలనే నేనున్న సిచ్యువేషన్కి. సరే, ఏదైనా పీజీ ఉందేమో అడుగుతా? అది అస్సలొద్దు, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి అది ఇంకా రిస్క్. ఏంటి అసలు రిస్క్ అంటున్నావు? నువ్వు వచ్చాక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాలేవే, నాకైతే ప్రెజెంట్ ఒక రూమ్ కావాలి. అవునా, సరే వెయిట్ చేయి, నా ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి ఏమైనా రూమ్స్లో అవైలబుల్గా ఉందేమో అడుగుతాను. సరే. సో
ఫైనల్లీ నాకు కాల్ చేసింది, అలా వచ్చావు అనమాట నా దగ్గరికి. నేను రాలేదు, నువ్వే నా దగ్గరికి వచ్చావు. అంటే నువ్వే కదా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చావు, అదే చెప్పా. యా అవును, కావ్య నా గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నావు నువ్వు? అంటే నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావని చెప్పింది, నీతో రూమ్ షేరింగ్ ఓకేనా అని అడిగింది. నువ్వైతే చాలా మంచోడి కదా, నీతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని ఓకే చెప్పేశా. ఇప్పుడు నిజం చెప్పు, అస్సలు నువ్వు అలా అంటుండు, ఇంటర్లో నన్ను చూసి నువ్వు పక్కా అలా అయితే అనుండు. నిజం చెప్పు, ఏమనుకోను. అంటే అది మన ఇంటర్ ఫ్రెండ్ గౌతమ్ ఉన్నాడు కదే, ప్రస్తుతానికి వాడి ఫ్లాట్లో మాత్రమే ఉండడానికి స్కోప్ ఉంది. నీకు ఓకే అంటే చెప్పు, చెప్తాను. ఇంటర్ క్లాస్మేట్ గౌతమా? ఎవరే, నాకు అసలు గుర్తే రావడం లేదు. నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా వాడికి నువ్వు బాగా గుర్తుంటావులే. అదేనే టాపర్, మర్చిపోయావా? హే వాడా, వద్దే బాబు ప్లీజ్. వాడు మంచోడేనే, నువ్వు మరీ అలా అనుకుంటే ఎలా? అయినా వాడితో ఉంటేనే సేఫ్. సేఫ్టీ గురించి కాదే, వాడు పెద్ద డ్రిల్ మాస్టర్, రూల్స్ రెగ్యులేషన్స్ అని ఏవేవో అంటూ ఉంటాడు, నా వల్ల కాదు ప్లీజ్. నీకు వేరే ఆప్షన్ ఉందా? అయినా వాడు ఇప్పుడు అలా లేడే, చాలా చేంజ్ అయ్యాడు. సరే ఓకే చెప్పు. తను మంచిదని చెప్పడం వల్ల నువ్వు ఓకే అన్నావు అన్నమాట. తను చెప్పిందని మాత్రమే కాదు, కాలేజ్ డేస్లో నువ్వు అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడివి, ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ అలా ఇస్తావనే నమ్మి ఓకే చెప్పా. అమ్మాయిలంతే, ఒక్కసారి నమ్మితే చాలు, ఆ నమ్మకం ఎప్పటికీ అలాగే ఉంటుంది. వావ్, అంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, నమ్మకం ఇంకా అలానే ఉందా? అంటే నాలో చేంజెస్ రావచ్చు కదా. కరెక్టే, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి నేను అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా నాకు డౌట్ ఉంది, కానీ ఇప్పుడు అది లేదు. ఇంత తక్కువ టైంలో ఎలా నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నా లగేజ్ దగ్గరుండి నువ్వే తీసుకున్నావు. కారెక్కే ముందు కార్ డోర్ నువ్వే ఓపెన్ చేసావు. బ్యాచులర్ రూమ్ని ఒక అమ్మాయి వస్తుందని తెలిసి ఫ్యామిలీ రూమ్లా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసావు. నాకు ఆకలిస్తుందని తెలిసి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టావు. సో ఇంతకంటే ఇంకేం నమ్మకం కావాలి నేను ఇక్కడ సేఫ్గా ఎన్ని రోజులైనా ఉండగలను అని చెప్పడానికి? చాలానే అబ్జర్వ్ చేసావు. మా అమ్మాయిలంతే, ఏది అబ్జర్వ్ చేయనట్టే ఉంటారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ నేను నమ్మొచ్చినందుకు. ఆ నమ్మకం ఎప్పటికీ అలానే ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను సేఫ్గా బాధ్యతగా చూసుకునే బాధ్యత నాది, ఓకేనా? సరే రెస్ట్ తీసుకో. గౌతమ్, నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నావు.
హే గౌతమ్, గుడ్ మార్నింగ్. ఏ హాయ్, గుడ్ మార్నింగ్. యా రాహుల్, వెయిట్ ఎ మినిట్. యాక్చువల్లీ నాకు చిన్న కాల్ ఉంది, నువ్వు కాఫీ తాగుతుండు, నేను చూసుకుంటా. ఓకే. హా కావ్య, చెప్పవే. ఏంటి, రూమ్కి వెళ్ళాక ఒక్క కాల్ కూడా లేదు? అదేం లేదే, వచ్చాకంతా లగేజ్ సర్దుకున్నాను, ఆ తర్వాత ఫుడ్ తిన్నాను, ఆ తర్వాత అంతా రెస్ట్ తీసుకున్నా, ఇదిగో ఇప్పుడే లేచా. అవునా, గౌతమ్తో ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏంటి ప్రాబ్లమా? అసలు ప్రాబ్లమే లేదు. అసలు వాడు రూమ్లో ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉన్నాడు, అంత సైలెంట్. అసలు మనోడు మంచోడేనే, నువ్వు చెప్పింది నిజమే. వాడు మంచోడేనే, నీకే ఏవేవో డౌట్స్. ఒక పర్సన్ మీద ఒకే రోజులోనే ఒక ఒపీనియన్కి రాకూడదే. బట్ కొంచెం మంచోడ్లానే అనిపిస్తున్నాడు, చూద్దాం ముందు ముందు ఎలా ఉంటాడో. వాడు మన క్లాస్మేటే. అందుకే కదా ఇక్కడ ఉన్నాడని ఒప్పుకున్నా. అది సరే, నువ్వు ఇంతకీ సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అది జాబ్ సర్చింగ్ కోసం వచ్చానే. అది కాకుండా నాకు ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నువ్వు ప్రస్తుతానికి హైదరాబాద్లో జాబ్ చూసుకోవడమే బెటరే. అయినా నువ్వు ఇక్కడికి రావడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? నాకు ఇంకా 7 to 10 days పడుతుంది రావడానికి. నాకు తెలిసి అప్పటి వరకు నువ్వు గౌతమ్తో ఉండడమే బెటర్. నిజంగా గౌతమ్ చాలా మంచివాడే, వాడితో ఉన్నంతసేపు నేను చాలా బాగా చూసుకుంటాడు. అది మాత్రం అర్థమవుతుందిలే, వాడు ఇంటర్ డేస్కి ఇప్పటికీ చాలా చేంజ్ అయ్యాడే. చాలా చేంజా అంటే? అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం హ్యాండ్సమ్గా క్యూట్గా ఉన్నాడు. అబ్బో అవునా, నువ్వు ఇలా చెప్పావని చెప్తే ఇంకా వాడు ఈరోజు అన్నం తిండు. అదేంటి? అదంతేలే. సరేనే, నీకు మళ్ళీ చేస్తాను, బాయ్. ఓకే బాయ్. ఎవరు, కావ్యనా? తనే. అక్కడంతా ఎలా ఉంది, ఏ ప్రాబ్లం లేదా, అంతా ఓకేనా అని అడుగుతుంది. అంతేనా, ఇంకేం అడగలేదా? అంతే, ఇంకేం అడుగుతుంది? నేను విన్నాలే. ఏం విన్నావు? అదే, ఎవరో హ్యాండ్సమ్గా ఉన్నారు, క్యూట్గా ఉన్నారని ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు కదా, ఎవరో చెప్తే నేను తెలుసుకుంటా కదా. ఆహా అవునా, ఉన్నారులే ఒక ముద్దపప్పు. ఇంటర్ చదివే రోజుల్లో నా క్లాస్మేట్, చాలా బాగా చదివేవాడు, అసలు ఎవరిని పట్టించుకునేవాడే కాదు, చాలా సైలెంట్ కూడా. ఇప్పుడు అస్సలు అలా లేడులే, చాలా చేంజ్ అయ్యాడు. సో ఆ ముద్దపప్పు గురించే మాట్లాడుతున్నా. అర్థమైందిలే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ, నీ గురించి మాత్రం అస్సలు కాదు, వేరే ఒక ముద్దపప్పు ఉన్నాడులే తన గురించే మాట్లాడుతున్నా. ప్లీజ్ రూపా, నువ్వు ఏడిపించాలనుకుంటే ఏడిపించు, కానీ దయచేసి ముద్దపప్పు అని మాత్రం పిలువు మాకు. నేను పేరు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. అవునా, ముద్దపప్పు 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 ముద్దపప్పు. రూపా ప్లీజ్ రూపా, నీకు దండం పెడతాను. కాలేజీలో ఉన్నప్పుడు 2 years ఇలానే పిలిచారు, ప్లీజ్ నాకు మళ్ళీ గుర్తు చేయొద్దు. సర్లే, పిలవనులే, కానీ నీకు అన్నీ బాగానే గుర్తున్నాయి. అయితే కాలేజీలో ఉన్నప్పుడు ఎంత గోల్ చేసేదాన్ని నువ్వు, బ్యాక్ బెంచ్లో కూర్చొని గోల గోల చేసేదానివి అందరినీ. అవును, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే ఆఫీస్ కాల్సా? తెలిసిందే కదా సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి, టైమింగ్స్తో పని ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే, ఒక్కొక్కసారి అయితే అసలు టైమింగ్సే ఉండు. అవును, నువ్వు జాబ్ కోసం వచ్చానన్నావు కదా, ఏమైంది? అంటే ఒక కంపెనీకి అప్లై చేశాను, వాళ్ళు 2-3 days కాల్ చేస్తా అన్నారు, మేబీ కాల్ రావచ్చు. ఓకే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డే, ఏమైనా ట్రై చేయమంటావా? ఎందుకు, పర్లేదు, ఎలాగో వాళ్ళు కాల్ చేస్తా అన్నారు కదా, ఇన్కేస్ అది వర్కౌట్ అవ్వకపోతే
అప్పుడు నేనే నీకు చెప్తా. సరే. ఈరోజు ఇంకా ఏంటి ప్లాన్స్? ప్లాన్స్ అంటూ ఏం లేవు. ఇంట్లో వెజిటేబుల్స్ అండ్ గ్రోసరీస్ అయిపోయినాయి, వెళ్ళి తీసుకురావాలి. అయితే నేను నీతో వస్తా. నీకు వెజిటేబుల్స్ కొండం కూడా వచ్చా? రాదు, నిన్ను చూసి నేర్చుకుంటా. ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, అలా నీతో పాటు సరదాగా వస్తాను ప్లీజ్. సరే, నువ్వైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్దాం. ఓకే. ఇంకేం తీసుకుందాం? చాలా ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నావుగా. అదేంటి అలా అన్నావు? అంటే ఏ కూరగాయలు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటా. ఎవ్రీ వీకెండ్ వస్తా కదా, సో అలా అలవాటు అయిపోయింది. ఈ జనరేషన్ అబ్బాయిలకి ఇలాంటివి కూడా తెలుసా? ఈ జనరేషన్ అబ్బాయిలకి తెలిసింది ఇది, కూరగాయలు కొనుక్కోవడం, వండుకోవడం. అయినా మీ అమ్మాయిలకి ఏం తెలుసులే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయట ప్రపంచాన్ని మర్చిపోయారు. టమాటాలు అక్కడ బాగున్నాయి అనుకుంటా, వెళ్దాం పదా. ఓకేనా? బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి, పర్లేదు. ఒక కిలో ఏమ్మా? ఎంత కిలో? 120. అదేంటమ్మా, లాస్ట్ వీక్ 50 రూపాయలు కదా తీసుకుంది. లేదన్నా, పెరిగింది, రేట్ పెరిగింది. సర్లే, ఏదో ఒకటి ఇవ్వండి. ఏదో ఒకటిలో ఏంటి, కిలో 70 రూపాయలే కదా, 120 చెప్తున్నావేంటి? లేదమ్మా, రాదు. సర్లే రూపా, వాళ్ళది ఎందుకు మనకి, తీసుకుందాం. ఎందుకేంటి గౌతమ్, నీకేం తెలియదు, సైలెంట్గా ఉండు. 70 రూపాయలే అమ్మా, ఇస్తావా ఇవ్వవా? 100 రూపాయలకు తగ్గదమ్మా. మనం వేరే దగ్గర తీసుకుందాం దా. అమ్మా, ఫైనల్గా ఎంత ఇస్తారో చెప్పండి. 100 కాదు, నేను 70 రూపాయలే ఇస్తా. ఫైనల్గా 80 రూపాయలకు వస్తుంది మేడం, 70 అంటే కష్టం. అరే, కిలో 70 రూపాయలే గౌతమ్, నాకు తెలుసు కదా, 70 ఇస్తామా నేను? ఆహా, లేదు మేడం. సర్లే రూపాయి, 80 రూపాయలకి ఇస్తుంది అంటుంది కదా, తీసేసుకుందాం. ఎందుకు? ఎందుకో బాగోదంటావేంటి, మనం ఏం ఫ్రీగా అడగట్లేదు కదా, ఎంత కాస్టో అంతే పెట్టి తీసుకోవాలి. నువ్వు 70 రూపాయలకే ఇవ్వు. లేదమ్మా, గిట్టుబాటు కాదు. 70కే ఇవ్వు. సరే తీసుకోండి, 70 రూపీస్కి తీసుకో. అయిపోయా అన్ని? ఏంటి అలా చూస్తున్నావు, అంత తక్కువ ప్రైస్కి ఎలా అడిగానా? సోషల్ మీడియానేమో ప్రపంచమైనా, తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు దేనికెంత ప్రైస్ పెట్టాలో మా అమ్మాయిలకు బాగా తెలుసు. అది జనరేషన్ బట్టి రాదు, బై బర్తే మా బ్లడ్లో ఉంటుంది. అర్థమైందా? అయినా ఇంత అమాయకుడు అయితే ఎలా బ్రతుకుతావు నువ్వు? నీకు డబ్బులు ఊరికే ఇవ్వాలనిపిస్తే ఎవరైనా అనంత పిల్లలకు ఇవ్వు, అట్లీస్ట్ పుణ్యమైనా వస్తుంది. అయినా డబ్బు విషయంలో, ప్రేమ విషయంలో అస్సలు మొహమాట పడకూడదు. అయినా నువ్వు ఇంకా చాలా ఎదగాలి ముద్దపప్పు, ఇలా అయితే కష్టం. ఏదో ఏదో మౌనం మదిలో కదిలే నీ వలన, ప్రేమేనేమో ఏమో సందేహంగా, కరిగాని కలలో స్నేహంగా, ఏనాడో నిన్ను చూడగానే రాసానే ప్రేమ లేఖనే, నిన్నే నా లేఖ చేరలేక ఎదురు చూసే, ఇన్నాళ్ళు వేరే వారెవరు నీలాలేరే. స్నేహాలే ప్రేమగా మారేనే తెలుసుకోవా,
కదిలే ఓ అలల నీ వలన ప్రేమేనేమో ఏమో సందేహంగా కరిగా నీ కలలో స్నేహంగా నీతోనే నడిచే స్నేహం ఉన్నా ఎంతో పరిచయమే ప్రేమకి ఉన్నా నాలోనే నేనే దాచేస్తున్నా నీ కోసం నేనే దాటేస్తున్నా ప్రతి స్నేహములో ఒక ప్రేమ కదా దాగెను కదా ఏదో ఏదో మౌనం మదిలోన కదిలే ఓ అలల నీ వలన ప్రేమేనేమో ఏమో సందేహంగా కరిగా నీ కలలో స్నేహంగా ఏమైంది అంత టెన్షన్గా ఉన్నా? ఏం లేదు రూపా, నాకు ఎప్పుడుండే టెన్షన్ ఏది. ఏమైంది చెప్పు, ఎందుకలా ఉన్నావు? యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కదా, టైం దొరికింది, రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఈలోగా మా మేనేజర్ కాల్ చేసి ఈరోజు కూడా వర్క్ చేయమంటున్నాడు. యాక్చువల్లీ ఆ వర్క్ వేరే ఎంప్లాయీ, అది కూడా నేనే చేయాలంటే ఎలా? ఎప్పుడు ఇదే జరుగుతుంది, నాకు కూడా పర్సనల్ స్పేస్ కావాలి కదా, అసలు రెస్ట్ లేకుండా అయిపోతుంది. ఒకసారి ఫోన్ చేసి నేను ఈ వర్క్ చేయను అని గట్టిగా చెప్పాలనిపిస్తుంది, కానీ అయితే చెప్పేసే. ఏంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే. నేను అలా చెప్తే నా మీద కోపం పెట్టుకుని అది నా వర్క్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ముందు నువ్వు చెప్తేనే కదా అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలిసేది. అంతే అంటావా? ఒకసారి చెప్పిచూడు. సార్ చెప్పు. గౌతమ్, అప్పుడే ఇచ్చిన వర్క్ ఫినిష్ అయిపోయిందా? సార్ ఈరోజు నేను వర్క్ చేయను, నాకు రెస్ట్ కావాలి. యాజ్ పర్ రూల్ ఈరోజు వీకెండ్ నేనైతే వర్క్ చేయను. మీకు ఎవరి వాళ్ళు అయితే వర్క్ పెండింగ్ ఉందో వాళ్ళకి కాల్ చేసి వర్క్ చేయించుకోండి, లేదంటే లేదు. నేనైతే ఈరోజు వర్క్ చేయను, నేను లీవ్ తీసుకుంటున్నాను. ఓకే, టీంలో ఉన్న సీనియర్ డెవలపర్ నువ్వే కాబట్టి అది నీకు అసైన్ చేశాను. ఫైన్, ఆ వర్క్ని నేను వేరే వాళ్ళకి అసైన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఈరోజుకి నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. మాట్లాడావా, ఏమన్నారు? ఓకే అన్నాడు, అది కూడా చాలా క్యాజువల్గా. సరే తీసుకో అన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నువ్వు చాలా గ్రేట్. ఇందులో నాదేముంది, నేను జస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పమని చెప్పాను. చాలామంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మన గురించి ఏం ఫీల్ అవుతారో అని వాళ్ళలో వాళ్ళే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ముందు మన మనసులో ఏముందో వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలిసేది. ఇప్పుడు చూడు, నువ్వెంత ఫ్రీగా స్ట్రెస్లెస్గా కనిపిస్తున్నావో. నీలో నువ్వే స్ట్రెస్ ఫీల్ అవుతున్నావంటే నువ్వు ఎవరికో ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నావని అర్థం. అలా ఎప్పుడూ ఉండకు. నీ మనసులో ఏముందో అదంతా ముందు వాళ్ళతో చెప్పేసే. నిజంగా నీతో ఉండాలనుకునే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు, నిన్నెప్పటికీ దూరం చేసుకోరు. అర్థమైందా? Tarare rare rare ra 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 tarare 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 rare ra t
హలో, ఏంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చాలాసేపు నుంచి కాల్ చేస్తున్నా. అది ఫోన్ రూమ్లోనే మర్చిపోయానే, నేను బయట గౌతమ్తో మాట్లాడుతూ ఉన్నా. అది సరే, అసలు గౌతమ్కి ఏమని చెప్పావు? అసలు నువ్వు ఎందుకు వచ్చావో, నీ ప్రాబ్లం ఏంటో ఇవన్నీ చెప్పావా? లేదే, చెప్పలేదు. చెప్పమంటావా? వద్దులే, నువ్వెలానో ఉండేది కొన్ని రోజులే కదా, ఈ కొంచెం టైంలో నీ గురించి అంత తెలియాల్సిన అవసరం లేదులే. అందుకే చెప్పలేదు. కానీ గౌతమ్ చాలా మంచోడే, నిజం చెప్పకుండా ఇక్కడ ఉంటున్నందుకు నాకేదోలా ఉంది. ఏం పర్వాలేదులే, ప్రస్తుతానికి నువ్వైతే అక్కడ ఉండడమే సేఫ్. తర్వాత ఎప్పుడైనా టైం చూసుకుని మొత్తం అంతా చెప్దాం. ఇంతకీ ఏమని చెప్పావు? జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చానని చెప్పాను. పాపం తను అదే నమ్మాడు. అయితే అలానే కంటిన్యూ చెయ్యి, ఈలోపు నేను తొందరగా హైదరాబాద్ వచ్చేస్తా. సరే, ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఏంటి బాస్, ఈరోజు పొద్దున్నే వంట స్టార్ట్ చేశారు? ఏం లేదు, ఈరోజు వర్క్ కొంచెం తక్కువ ఉంది, అందుకని ఎర్లీగా స్టార్ట్ చేశా. సరే, ఇది కొంచెం టేస్ట్ చేయి. చాలా బాగుంది, చాలా బాగా చేసావు. నీకు జాబ్ లేకపోయినా బాగానే బ్రతికేస్తావు. అదేలా? ఎందుకంటే నేను నీతో మంచి కర్రీ పాయింట్ పెట్టిస్తా. జస్ట్ కిడ్డింగ్. ఒక్కటి మాత్రం నిజం, నేను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. నాలా ఫుడీ అయితే మాత్రం ఇంకా లక్కీ. ఎందుకని? ఎందుకు అంటే అన్నీ నువ్వే చేసి పెడతావు, బాగా చూసుకుంటావు, టేస్టీ టేస్టీ వంటలన్నీ చేసి పెడతావు. అంటే వంట చేస్తాను కాబట్టి లక్కీ, లేదంటే లేదు, అంతేనా? అదొక్కటనే కాదు, కొంచెం మంచోడివే. ఆ విషయంలో కూడా నిన్ను చేసుకోబోయే అమ్మాయి లక్కీనే. అవును, నువ్వు ఫుడ్ అంటున్నావు కదా, నీకే కర్రీ అంటే ఇష్టం? నువ్వు గెస్ట్ చెయ్. ఐ థింక్ చికెన్. నో వే. మటన్ బిర్యానీ? నేను నాన్ వెజ్ తప్ప ఇంకేం తినను అనుకుంటున్నావా? అంటే 90% అమ్మాయిలు ఎక్కువ నాన్ వెజ్ తింటారని నేను ఏదో బుక్లో చదివాను, సో అందుకని అన్నీ అవే చెప్తున్నాను. అది కూడా నిజమే, బట్ నాకు పప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలోకి పప్పు ఆవకాయ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ నాన్ వెజ్ ఎంత తిన్నా రాదు. నువ్వు కూడా ట్రై చేయి తప్పకుండా. అయిపోయిందా? అయిపోయినట్టే ఉంది ఆల్మోస్ట్. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మా అమ్మ చేతి వంట తర్వాత మళ్ళీ నీ చేతి వంటే నాకు చాలా బాగా అనిపించింది.
తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించింది తెలుసా? మరి ఇంకా తినొచ్చు కదా? వద్దులే బాబు, ఇప్పటికే కొంచెం లావ్ అయ్యాను అనిపిస్తుంది. నువ్వు ఇలాగే డైలీ టేస్టీ ఫుడ్ చేసి పెట్టావనుకో, డెఫినెట్గా లావ్ అయిపోతా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బాగా తింటారని తెలుసు, కానీ ఇంత టేస్టీగా వండుతారని మాత్రం నీ చేతి వంట తిన్నాకే అర్థమైంది. ఎక్కడ నేర్చుకున్నావు అసలు? అమ్మ దగ్గరే. అయితే ఆంటీ కూడా సూపర్గా వండుతారనమాట. ఈసారి ఎప్పుడైనా ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే. నీకు ఆ ఛాన్స్ లేదులే. ఎందుకు? నీకు వండి పెట్టాలంటే అమ్మ ఉండాలి కదా. సారీ. హే, ఇట్స్ ఓకే. నేను రోజుకి నాన్నకు వండి పెట్టేవాడిని, సో అలాగే నాకు అలవాటు అయిపోయింది. సో ఆటోమేటిక్గా నేను కుకింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయా. మరి ఇప్పుడు అంకుల్ ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు. సో అప్పటి నుంచి సోలో లైఫ్, సోలో కుకింగ్. లేకపోతే ఏంటి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పటికిప్పుడు నీలాంటి అమ్మాయి కావాలంటే కష్టం కదా. ఏంటి? అదే, ఇప్పటికిప్పుడు మంచి అమ్మాయి దొరకాలంటే టైం పడుతుంది కదా అంటున్నా. ఎందుకు లేరు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నేను చూసి పెడతాను నీకు. నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు తెలుసా. నువ్వు ఇక్కడ జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాను అనుకున్నా. నాకు పెళ్లి సెట్ చేయడం కానీ ఇప్పుడే తెలిసింది. సీరియస్గా అడుగుతున్నాను, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు. మాలాంటి సింగిల్ గర్ల్కి ఏముంటాయి? అమ్మాయి అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు అన్ని తనే అయ్యి ఉండాలి. నేను కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి తను ఎక్స్ట్రోవర్ట్ అయితే బెటర్. ఇద్దరు సైలెంట్ అయితే ఇల్లు కాస్త లైబ్రరీ అయిపోతుంది. పర్లేదు, బాగానే కోరికలు ఉన్నాయి. మరి నీకు ఆన్సర్ నీ దగ్గరే ఉంది. అంటే ఎలా అయితే నువ్వు ఇంట్రోవర్ట్ కాబట్టి నీకు ఎక్స్ట్రావర్ట్ అమ్మాయి కావాలో, నేను ఎక్స్ట్రావర్ట్ని కాబట్టి నన్ను అర్థం చేసుకుని నా అల్లర్ని భరించి ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అయితే పర్ఫెక్ట్ నీలాగా. సరే వెళ్ళు, రెడీ అవ్వు, బయటకు వెళ్దాం. నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటి? నాకా? ఆ, నీకే. ఏం సర్ప్రైజ్? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? అవును, నీకు ఇంటర్వ్యూస్ ఏం లేవా? ఒక కాల్ వస్తుందని చెప్పాను కదా, ఆ కాల్ కోసమే వెయిటింగ్. ఇంకా ఈరోజు అయితే ప్లాన్స్ ఏం లేవు. ఏంటో, నువ్వు రెజ్యూమ్ సెండ్ చేయమంటే చేయు. సరే వెళ్ళు, లేట్ అయిపోతుంది. ఏంటి పదా, నడు 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 నడు. ఇంకేంటి విశేషాలు? ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు, చూస్తే ఇక్కడికి తీసుకొచ్చావు. ఆగు, ఎందుకు కంగారు? అవును, మన ఫ్రెండ్స్లో ఎవరైనా టచ్లో ఉన్నారా నీకు? 2-3 మెంబర్స్ ఉన్నారు, అందులో ఒకటి కావ్య, ఇప్పుడేమో నువ్వు. మేము తప్ప ఇంకెవరు టచ్లో లేరా? ఎవ్వరూ టచ్లో లేరు. చాలా ట్రై చేసా కాంటాక్ట్ అవ్వడానికి, బట్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. చాలా మిస్ అయ్యా. నువ్వు మిస్ అయిన వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉంటే ఏంటి? హాయ్ రూప, మేము గుర్తున్నామా? మర్చిపోయావా? బాలు. బాలు, బాలు. హాయ్, ఐఎమ్ సతీష్. అదే, ఫోర్త్ బెంచ్లో జుట్లు అట్టు ఇంకోటి వేసుకున్న వాళ్ళం, గుర్తుందా? మీరేంటరా ఇక్కడ, చాలా రోజులు అవుతుంది. నువ్వేంటి ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను అదే చెప్తున్నా, నువ్వేంటి మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడున్నాడు చూసావా,
వీడి వల్ల అంతా మనమంతా హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు కలుసుకునే ప్లానే లేదు. కానీ ఈసారి గౌతమ్ మనమందరం కలుసుకోవాలని దట్టు నువ్వున్నావని చెప్పాడు కాబట్టి ఈసారి కలుసుకున్నాం. అది థ్యాంక్ యూ గౌతమ్. సో మొత్తానికి ఎవరు ఖాళీగా లేరనమాట, అందరూ జాబ్స్ చేస్తూ బిజినెస్లో సెటిల్ అయిపోయారు. మరి మ్యారేజెస్, గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంట్రా? ఆ విషయానికి వస్తే నాకు ఏమై సెట్ అవుతుందా, ఎవరిని పెళ్లి చేసుకుందామని తెగ ట్రై చేస్తున్నా. ఇంకా వీడంటావా, వీడికో మరదలుంది, తను సెట్ అయిపోయింది. నాకు మా మామ కూతురేరా, మనోళ్ళందరూ ఎవరు లవ్ స్టోరీలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మీరు ఇంకానా? మీ అందరికంటే గౌతమే చాలా అమాయకుండా ఉన్నాడు. తను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు, అసలు ఎవరిని లవ్ కూడా చేయలేదు, తెలుసా? ఏంటి, గౌతమ్ ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు, ఎవరికి ప్రపోజ్ కూడా చేయలేదు? అంటే ఇంకా చెప్పలేదా? రే ఏంట్రా చెప్పేది, తను ఏదో చెప్తున్నాడు కదా, చెప్పని. అంటే అది నీకు చెప్తాడు, ఒక్క నిమిషం చెప్తాడు. దారా అరే నువ్వు కూడా రా, ఒక నిమిషం దారాదా. రే నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఇంకా తనకు ప్రపోజ్ చేయలేదా? రే నేను ఇంకా ఏం చెప్పలేదురా, మీరు కంగారు పడి నా లవ్ స్టోరీని మూసినదిలో ముంచుమాకండ్రా, ప్లీజ్ రా. ఇంకా చెప్పబోవడం ఏంట్రా, నువ్వు తనని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే నీ లవ్ యాక్సెప్ట్ చేసింది అనుకుంటున్నాం మేము. లేదురా ఇంకా ఏం చెప్పలేదు, ఇంటర్లో ఉన్నప్పుడు చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేకపోయాను, చాలా మిస్ అయ్యారా. దేవుడు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, నేను మళ్ళీ ఫీల్ అవుతున్నాను రా, ప్లీజ్ రా, టైం తీసుకుని నేనే ప్రపోజ్ చేస్తాను రా. ఈలోగా కంగారు పడి మీరేం చెప్పమాకండ్రా, ప్లీజ్ రా. సరేరా, ఈసారి కూడా నువ్వు చెప్పలేకపోతే. ఈసారి కూడా చెప్పలేకపోతే వన్ సైడ్ లవర్గానే మిగిలిపోతారు. నేనే కాదురా, నాలో చాలామంది అబ్బాయిలు అలానే ఉన్నారు, అయినా ప్రేమించడం అనేది ఒక గొప్ప వరం రా, ఆ ఫీలింగ్ నాలోనే దాచుకుంటాను. అయినా కనిపించని ప్రేమ కూడా తెలుసురా, ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలనేది. అయినా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తను మళ్ళీ నా లైఫ్లోకి వచ్చిందిరా, పక్కా చెప్తారా, కొంచెం టైం అంతే, ప్లీజ్ రా. ఏంటి అయిపోయా మీ డిస్కషన్స్? అన్ని డిస్కషన్స్ ఏం లేవు, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. ఏ నాకు చెప్పకూడదా? నీకు చెప్పలేకే ఆడు బాధంతా. రే ఆహా ఏం లేదు, బాయ్స్ జోక్స్ కదా, ఏం చెప్తామని. బాయ్స్ జోక్స్ అయితే ఏంటి, నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను, పర్లేదు చెప్పు. పాపను అడుగుతుంది కదా, చెప్పి సారి. టైం చూసుకొని నేనే చెప్తా. మీరైనా చెప్పొచ్చు కదరా నాకు. అంటే ఆ టాపిక్ మేము చెప్పడం కంటే వీడు చెప్తే చాలా బెటర్ ఉంటాం. నేను చెప్తా అంటున్నా కదా రూప, వీళ్ళకేదో వర్క్ ఉందంట, స్టార్ట్ అవుతారంట, స్టార్ట్ అవుదామా? ఏం ఫీల్ అవ్వకు, మేము కూడా ఇక్కడే ఉంటాం కదా, రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఓకే బయలుదేరండి. బాయ్ బాయ్ బాయ్. ఏంటి బిజీనా? చిన్న వర్క్ అంటే చేస్తున్నాను, నీకు ల్యాపీ కావాలంటే తీసుకో, నేను తర్వాత తీసుకుంటా. నేను బిజీ ఉన్నావా అని అడిగింది ల్యాపీ కోసం కాదు, నీ కోసం యాపిల్ తీసుకొచ్చా, తింటావా అని. ఒక్కటి చాలు, థ్యాంక్ యూ. సరే అయితే నీ వర్క్ అయిపోయిందో చెప్పు, ల్యాపీ తీసుకుంటా.
హా కావ్య చెప్పవే. ఏంటి వర్క్ అయిపోయింది అప్పుడే? ఫ్రెండ్ కాల్ చేసింది, జస్ట్ మాట్లాడొస్తాను. ఈలోగా నీకేదైనా ఒక్కంటే చూసుకో, నో ప్రాబ్లం. ఓకే. ఏంటి లాగౌట్ చేయకుండా వెళ్ళిపోయింది? రూపా రూపా, సర్లే మనమే చేద్దాం. నాతో అబద్ధం ఎందుకు చెప్పావు రూపా? అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు ఇక్కడికి జాబ్ కోసం వచ్చానన్నావు, అడిగితేనేమో ఇంటర్వ్యూ కాల్ వస్తుందన్నావు, నీ మెయిల్లో అన్ని చాలా ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, నువ్వు ఒకదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అసలు దేనికి వచ్చినట్టు ఇక్కడికి? నాకెందుకు అబద్ధం చెప్పావు? ప్లీజ్ రూపా సమాధానం చెప్పు, దేనికోసం వచ్చావు ఇక్కడికి? నాకెందుకు అబద్ధం చెప్పావు? నేను ఇక్కడికి వచ్చింది జాబ్ కోసం కాదు విజయ్, నేను లవ్ చేసిన అబ్బాయి. విజయ్ నేను ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళం. తను అందరితో సరదాగా మాట్లాడుతూ బాగా కలిసిపోయేవాడు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా తనే ముందుండేవాడు. నేను ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో వర్క్లో నాకేదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని అడగాలో తెలిసేది కాదు. అలాంటి టైంలోనే విజయ్ నాకు పరిచయం అయ్యాడు. ఈ డౌట్ని ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నాకేమో ఇక్కడ ఎవరూ తెలియదు, అంతా కొత్తగా ఉంది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా? సో చూసావా, చాలా సింపుల్, ఈసారి నువ్వు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. బై ది వే, మై నేమ్ ఇస్ విజయ్, ఈ షోలోనే ఆ క్యాబిన్లో కూర్చుంటా. ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా సైలెంట్గా ఉండిపోకండి, ధైర్యంగా అడగండి, ఇక్కడ ఎవరేం అనుకోరు. అలా చాలా తక్కువ టైంలోనే మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆఫీస్లో తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. వర్క్లో కూడా నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తనే క్లారిఫై చేసేవాడు. అలా ఒక నార్మల్ పర్సన్ కాస్త నా లైఫ్లో అన్నీ షేర్ చేసుకునే అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు. ఏమైంది? అదే సంతోష్కి డబ్బులు ఇస్తున్నావు? ఓ అదా, వాడికి రీసెంట్గానే మ్యారేజ్ అయింది, వాడిది లవ్ మ్యారేజ్. ఇంట్లో ఏదో ప్రాబ్లంగా ఉంది, పైగా వాళ్ళ మదర్కి ఏదో బాగాలేదంటే కొంచెం మనీ అడిగాడు. మనకి నిన్నే సాలరీస్ పడ్డాయి కదా, నిన్నే రెంట్ కూడా కట్టేశాను, పైగా మనకి పెద్ద ఖర్చులు కూడా లేవు, అందుకే
ఉన్న అమౌంట్ అంతా వాడికి ఇచ్చేశాను. మరి నీకు డబ్బులు అవసరమైతే? నువ్వున్నావు కదా, నిన్ను అడుగుతానులే. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇక్కడి కంటే బెటర్ జాబ్ అండ్ బెటర్ సాలరీ. కానీ నాకే వెళ్ళాలనిపించట్లేదు, అదే ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికి ఏముంది, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వు. మా డాడీ కూడా ఇదే చెప్పారు, వెళ్ళి జాయిన్ అవ్వు అని. కానీ నాకేమో అసలు వెళ్ళాలనిపించట్లేదు. చూడు రూపా, లైఫ్లో బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి, అంతేకాని ఇలా ఆలోచిస్తూ ఉండకూడదు. అలా అని కాదు, ఇక్కడ ఆఫీస్లో ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనకు శాలరీ ఇచ్చి వర్క్ అంతా నేర్పించారు. అదీ కాకుండా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఫ్యామిలీ ఇక్కడే ఉంది. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. అందుకే ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి నో చెప్పేశా. హే, నీకేమైనా పిచ్చా? మంచి ఆఫర్ బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు వెంటనే ఆ సిచ్యువేషన్ వాడుకోవాలి. కనీసం నన్నైనా ఒకసారి అడిగి ఉండాల్సింది. నెక్స్ట్ టైం నుండి ఇలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పు, సరేనా? ఓకే. యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటది రూపా? నిన్ను ఒకటి అడుగుతాను, మన ఇద్దరి మధ్య ఉన్నది ఏంటసలు? ఫ్రెండ్షిప్ అని మాత్రం చెప్పకు. నాకు అక్కడితో ఆగాలనైతే లేదు. నీకు ఇష్టమైతే లైఫ్లో నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ రూపా. ఏం మాట్లాడవేంటి? విజయ్, నీకు నో చెప్పడానికి రీజన్స్ ఏం లేవు, అలా అని ఎస్ చెప్పడానికి కూడా. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి విజయ్. నో ప్రాబ్లం రూపా, నీ ఇష్టం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను, ఓకే? విజయ్ నాకు అలా ప్రపోజ్ చేశాక తన గురించి చాలా ఆలోచించాను. మంచివాడు, తెలివైనవాడు, పైగా జాబ్ కూడా చేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించింది. ఎక్కువ టైం తీసుకోకుండానే తనకి ఓకే చెప్పేశా. హలో. నువ్వు చెప్పింది ఆలోచించాను. ఐ లవ్ యూ టూ. ఆ రోజు నుండి మేమిద్దరం ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, కలిసే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం.
హాయ్ రూపా, నాకు కొంచెం అమౌంట్ కావాలి, నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? అవునా, ఎంత? 130K. ట్రాన్స్ఫర్ చేస్తా. ఎందుకు అని అడగవా? చెప్పే రీజన్ అయితే నువ్వే చెప్తావు కదా. నా ఫ్రెండ్ వేణుకి రీసెంట్గా మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్కి ఏదో హెల్త్ ఇష్యూ అంటే నా దగ్గర తీసుకున్నాడు, సో అందుకే నాకు టైట్ అయింది. నేను అడిగానా? నాకే ఎందుకో చెప్పాలనిపించింది. సరే, ట్రాన్స్ఫర్ చేస్తాను. యా, అయిపోయింది. థ్యాంక్స్. విజయ్ మీద నాకు నమ్మకం రోజురోజుకి చాలా పెరిగిపోయింది. బట్ ఆఫీస్లో కొంతమంది విజయ్ మా బాస్ వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని, పెళ్లి చేసుకోబోతున్నాడని ఏవో కొన్ని రూమర్స్ వచ్చాయి. నేను అవేవీ నమ్మలేదు. కానీ ఒకరోజు యా, పేమెంట్ ఇస్ డన్. హాయ్. హాయ్ రూపా, ఏంటి పర్సనల్గా కలవాలన్నా? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ఆఫీస్లో ఏం ప్రాబ్లం లేదు. మీతో విజయ్ గురించి కొంచెం మాట్లాడాలి. విజయ్ గురించా? విజయ్ గురించి ఏం మాట్లాడాలి? అంటే ఆఫీస్లో అంతా మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. మీకు విజయ్కి మ్యారేజ్ అని, అది ఎంతవరకు నిజమని. నిజం లేకపోతే ఆఫీస్లో అందరూ ఎందుకలా మాట్లాడుకుంటారు రూపా? యాక్చువల్లీ నాకు విజయ్కి త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా, డాడ్ కూడా ఓకే చేశారు. సో మరి విజయ్ మ్యారేజ్ ఒప్పుకున్నాడా? అవును, ఒప్పుకున్నా. అయినా నేను ఒప్పుకోకుండా పిల్లలు జరుగుతుంది. మరి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు? లవ్ చేశాను, కానీ పెళ్ళి మాత్రం తన్నే చేసుకుంటాను. చూడు రూపా, లైఫ్లో మనం ఏం చేస్తున్నాం అన్నదానికంటే ఎలా బతుకుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. లైఫ్లో మంచి ఆఫర్ వచ్చినా వదిలేసుకోవడానికి నేనేం నీలా కాదు. నాకు తను నీకన్నా బెటర్ అనిపించింది. ఈరోజు నేను ఒక ఎంప్లాయీని మాత్రమే, కానీ తను పెళ్లి చేసుకుంటే కంపెనీకి బాస్ అవ్వచ్చు. అంత మంచి ఆఫర్ని నీకోసం నేను వదులుకోను. అంటే నువ్వు లైఫ్లో ఎదగడం కోసం నన్ను వదిలేసి ఆ అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రేపు తనకంటే బెటర్ అమ్మాయి వస్తే? అందరూ ఆలోచించడానికి ఏముంది, వేరే అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. నీకు తెలుసు కదా, నాకు ఎప్పుడు బెటర్ ఆప్షన్ అంటేనే ఇష్టం. అయినా మన ఇద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఒక 6 మంత్స్ అయి ఉంటుంది. ఏదో డబ్బు అవసరం తప్ప నీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీకు నీ మనీ కావాలంటే చెప్పు. నా మ్యారేజ్ అయ్యాక నీకు జీతం పెంచమని చెప్పి మా మామగారికి, అదే మన బాస్కి చెప్తా. ఓకేనా? ఎక్కువ ఆలోచించుక, వెళ్ళి పని చూసుకో. ఎప్పుడైతే వాడు అలా మాట్లాడాడో వాడి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. వాడు ప్రతిసారి డబ్బులు అడిగేది, వేరే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నా అనేది అంతా అబద్ధం. వాడికి బెట్టింగ్ లాంటి హ్యాబిట్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు వాడికి లేని హ్యాబిట్ అంటూ లేదు, కానీ అవేవి నా దగ్గర తెలియకుండా చాలా మేనేజ్ చేసేవాడు. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. నాలా ఇంకో అమ్మాయి మోసపోకూడదనే ఆ విషయాలన్నీ సత్యాకి చెప్పేశాను.
నేను అలా వాడి గురించి విషయాలన్నీ తనతో చెప్పేసరికి వాడి ఎంగేజ్మెంట్ ఆగిపోవడమే కాదు వాడిని జాబ్లో నుంచి కూడా తీసేశారు. కానీ వాడు ఆ కోపంతోనే ఒకరోజు ఏంటే నా గురించి మొత్తం చెప్పేశావు కదా, నీ వల్ల నా జాబ్ పోయింది, నా కెరీర్ పోయింది, నిన్ను ఊరికే వదలను. ఊరికే కాకపోతే ఊరేగు, ఎవడికి కావాలి. అయినా నీ వల్ల నేను మోసపోయాను, నాలో ఇంకో అమ్మాయి మోసపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే కావాలనే ఇలా చేశా. అదేమైనా నీ చెల్లాని అక్క, అది మోసపోతే నువ్వు వెళ్ళి ఆపడానికి. తను కూడా నాలాంటి ఒక అమ్మాయే, అది చాలు. అమ్మాయి, సరే అమ్మాయి వనే కదా దానికి మొత్తం చెప్పేశావు. అదే ఆర్తన మీద కొడతాను, ఎలా ఆపుతావో నేను చూస్తాను. వాడు వార్నింగ్ ఇచ్చిన 2 డేస్ తర్వాత ఆఫీస్ మొత్తం నా గురించి చాలా బ్యాడ్గా రూమర్స్ స్ప్రెడ్ చేశాడు. సోషల్ మీడియాలో కూడా నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నన్ను కంప్లీట్గా బ్యాడ్ చేశాడు. నేను ఇంకా అక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందేమో అని అక్కడ జాబ్ మానేసి కంప్లీట్గా హైదరాబాద్కి వచ్చేసా. వేరే కంపెనీలో జాయిన్ అవుదామంటే వాడికి ఇక్కడ కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఎన్నో ఆఫర్స్ వచ్చినా అన్నీ హోల్డ్లో పెట్టేశా. నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇదే. అది నీ మిస్టేక్ కాదు రూపా, అది నీకు లైఫ్లో ఒక లెసన్ మాత్రమే. అయినా నువ్వు అది తప్పని తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చేయాలి, కానీ ఇంకా అక్కడే ఉండకూడదు. అయినా వాడి గురించి మర్చిపో, నీకు వచ్చిన ఆఫర్ లెటర్స్లో ది బెస్ట్ కంపెనీ ఏదో చూసుకొని వెంటనే జాయిన్ అవ్వు. కానీ వాడు మళ్ళీ వస్తాడేమో. మోసం చేసింది చేయాలనుకుంది వాడు, భయపడితే వాడు భయపడాలి, కానీ నువ్వెందుకు. అయినా ఒకప్పుడు నీ పక్కన ఎవరు లేరమ్మో, ఇప్పుడు నేనున్నా కదా. అయినా వాడు ఇక్కడి వరకు రాడు, ఒకవేళ వస్తే నేను చూసుకుంటా, సరేనా? హలో హైదరాబాద్ రూపా, రెడీగా ఉండమ్మా. విజయ్ చెప్పరా. నేను హైదరాబాద్ వచ్చేసాను రా. ఆ అమ్మాయి ఫొటోస్ ఇంకా డీటెయిల్స్ మీకు పంపిస్తాను, మన వాళ్ళందరికీ షేర్ చేసాయి. ఆ అమ్మాయి గురించి ఏ ఇన్ఫో వచ్చినా సరే వెంటనే నాకు చెప్పండి. సరేరా. నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. నేను విజయ్ విషయంలో తప్పు చేశానంటావా? విజయ్ విషయంలోనా? నువ్వా? ఇప్పుడు సడన్గా ఆడ్ అవుట్ ఎందుకు వచ్చింది నీకు? లేదు,
నా వల్లే కదా వాడి జాబ్ పోయింది, వాడి కెరీర్ కూడా నా వల్లే స్పాయిల్ అయిపోయింది కదా. చూడు రూపా, అది నీ వల్ల కాదు, అది వాడికే వాడు చేసుకున్నాడు. అయినా నువ్వు తీసుకున్న రైట్ డెసిషనే. నువ్వు దీని గురించి ఎక్కువ ఫీల్ అవ్వకు, సరేనా? కానీ వాడు చేసిన పని వల్ల నేను ఎవరిని నమ్మాలన్నా నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఫస్ట్లో నిన్ను కూడా నమ్మలేదు. పర్వాలేదులే, ఇప్పుడు నమ్ముతున్నావు కదా. అయినా అమ్మాయిలంటే ఆ మాత్రం ఉండాలి. అయినా మీ అమ్మాయిలు ఎవరిని నమ్మకూడదో వాళ్ళనే నమ్ముతారు, ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రం అస్సలు నమ్మరు. రూపా, కోపం వచ్చిందా? ఐఎమ్ సారీ రూపా, ఐఎమ్ రియల్లీ సారీ. నేను అది కావాలని అనలేదు, ఏదో ర్యాండమ్గా వచ్చేసింది అంతే. సారీ రూపా. నువ్వు అసలు మామూలు దానివి కాదు తెలుసా, నిజంగా ఫీల్ అయ్యావనుకున్నా. ఫీల్ అయ్యాను కానీ అన్నది నువ్వే కదా, అందుకే ఎక్కువ ఫీల్ అవ్వలేదు. అది సరే. అవును, కంపెనీస్కి ఏమైనా రిప్లై ఇచ్చావా? ఏమైంది జాబ్ గురించి? హా, ఒక కంపెనీకి రెస్పాండ్ అయ్యాను. ప్యాకేజ్ డీటెయిల్స్ అవి బాగున్నాయి, ఈరోజు కాల్లో మాట్లాడదామన్నారు. ఓ షిట్, టైం ఎంతైంది? వాళ్ళు కాల్ చేయమన్నారు, 1 మినిట్. ఏమైంది? జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, 2 డేస్లో జాయినింగ్ కూడా. వావ్, కంగ్రాట్స్. సరే, పార్టీ ఏంటి? పార్టీ పార్టీ దేనికి? అదేంటి, జాబ్ కట్టు, అట్లీస్ట్ పార్టీ కూడా ఇవ్వవా? ఏం తాగుతావు? ఎనీ సాఫ్ట్ డ్రింక్ అండ్ బిర్యానీ. ఓ, నువ్వు ముద్దపప్పు బ్యాచ్ కదా, మర్చిపోయానులే. యాయ్, మరి లేకపోతే ఏంటి? ఏం తాగుతావంటే సాఫ్ట్ డ్రింక్ అని చెప్తాడు ఎవడైనా? నేను అడుగుతుంది హాట్ డ్రింక్స్ గురించి, లైక్ విస్కీ, బ్రాందీ అలాంటివి. అవన్నీ నాకు అలవాట్లేవు కదా, అందుకే నేను ముద్దపప్పు అనేది. అంటే ఏంటి, ఇప్పుడు తాగితే ముద్దపప్పు కాదు, తాగకపోతే ముద్దపప్ప? ఎగ్జాక్ట్లీ. సరే, ఏం తాగమంటావు చెప్పు. నీకు అలవాట్లేదు, ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి ఫస్ట్ బీర్ తో స్టార్ట్ చేద్దాం. సరే, ష్యూర్. తాగుతా. ఈవినింగ్ బయటికి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేద్దాం. ఓకే. సరే, నాకు చిన్న ఆఫీస్ కాల్ ఉంది, నేను మాట్లాడుకుని వస్తా. ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను, నీకు ఆకలిస్తే నువ్వు తినే, లేదంటే గనక వెయిట్ చేయి, ఇద్దరం కలిసి తిందాం. ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చాక ఇద్దరం కలిసే తిందాం. సరే. రే, చెప్పరా, ఎక్కడున్నారా? ఇంకెక్కడా, ఆఫీస్లోనేరా? రూప పార్టీ ఇస్తానంటుందిరా. ఏంటి, మీరప్పుడే పార్టీలు తీసుకునేదాకా వెళ్ళిపోయారా? కంగ్రాట్స్ రా. రే, పార్టీ అంటే తనకు జాబ్ వచ్చింది, ఆ హ్యాపీనెస్లో పార్టీ ఇస్తానంటుంది. కానీ నన్ను డ్రింక్ చేయమని అడుగుతుందిరా. మరి ఇంకేంట్లేటు, ప్రొసీడ్ అయిపో. ఏంట్రా ప్రొసీడ్ అయ్యేది, నాకు డ్రింకింగ్ అలవాటు లేదు కదా. లేకపోతే ఇప్పుడు మొదలు పెట్టరా, ఇప్పుడు అలవాటు చేసుకో. అర్థం కాలేదురా. రే, నీకెలాగో తనకు ప్రపోజ్ చేయడానికి భయమేస్తుంది, తను ఎలాగో డ్రింక్ చేయమంటుంది,
ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని తను ప్రపోజ్ చేసావు అనుకో, నీకే బెస్ట్ కదా. రే నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదురా. అయితే ఇంకా 2 ఇయర్స్ ప్రిపేర్ అవ్వు, ఓకే? టైం బాగా తీసుకుని అప్పుడు చెప్పు. అదేంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతావు? మరి లేకపోతే ఏంట్రా, ఇదేమన్నా ఇంటర్వ్యూ అనుకున్నావా ప్రిపేర్ అయ్యి చెప్పడానికి? ఇప్పటికే నువ్వు చాలా ఇయర్స్ ప్రిపేర్ అయ్యావు, అర్థమవుతుందా? ఇప్పటికైనా చెప్పు. ఒకవేళ రివర్స్ అయిందే అనుకో, మార్నింగ్ ఏదో తాగేసిన మొత్తంలో వాగేసానని చెప్పి సారీ చెప్పి, ఏ గొడవ ఉండదు, అర్థమైందా? అంతే అంటావా? అంతేరా, ఇంకోటి చెప్తాను గుర్తుపెట్టుకో, ఈవేళ నైటు బీర్తో పాటు నీ ప్రేమ కూడా పొంగాలి, అర్థమైందా? తదాస్తు. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు. వెళ్ళాలా? తప్పదా? మరి నన్ను వెళ్ళమంటావా కదా, మరి వెళ్ళు. నువ్వు అసలు తాగను అంటే నమ్ముతానేమో, కానీ అసలు వైన్ షాప్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదంటే మాత్రం నేను అస్సలు నమ్మను. తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా. సరే వెళ్తా. వెళ్ళు మరి. ఆల్ ది బెస్ట్. మొత్తానికి సాధించావన్నమాట. అబ్బో ఇంతమంది తాగుబోతులున్నారా? ఓయ్ తాగుబోతులేమనకు, వాళ్ళ వల్లే తెలుసా మన ఇండియాలో ఇంత ఇన్కమ్ వస్తుంది. అది నిజమే అనుకో, కానీ మరీ ఇంతమందా? ఇంతమంది అంటావేంటి, ఇది ఇంకా చాలా తక్కువ. నువ్వు దసరా రోజు తెలంగాణలో చూడాల్సింది, ఒక్కరోజే 300 కోట్ల ఇన్కమ్ వస్తుంది తెలుసా, అది మందుబాబులకున్న రేంజ్. అబ్బో అది నిజమే అనుకో, కానీ చాలా కష్టమైంది. సరే ఇంకా వెళ్ళి స్టార్ట్ చేద్దామా. Cheers. దీన్ని ఎలా తాగుతారు రూపా? ఇప్పుడు నువ్వు ఎలా తాగావు అలాగే. అవును నాకు డౌట్, నీకు నిజంగానే అలవాట్లేదా? అదేంటి అలా అడిగావు? అంటే నేను నిన్ను బీర్ తెచ్చుకోమని చెప్పాను, కానీ ఏ బ్రాండ్ తెచ్చుకోవాలనేది మాత్రం చెప్పలేదు. నీ అంతట నువ్వే వెళ్ళి మరీ ఈ బీర్ తెచ్చుకున్నావు, అందుకే డౌట్ వచ్చింది. అంటే అలవాట్లేదని కాదు, ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఒకప్పుడు అంటే? అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే 1 or 2 times అలా ట్రై చేశా, అంతే. అమ్మ బాబాయ్ బ్రతికించావు. ఇంకా నేనెక్కడ ఇవన్నీ నీకు నేర్పించి చెడగొడుతున్నా అని తెగ ఫీల్ అయిపోతున్నా. మరేంటి నీకేదో అసలు అలవాటే లేనట్టు అంత బిల్డప్ ఇచ్చావు. అంటే తాగి చాలా ఇయర్స్ అవుతుంది కదా, సో వెంటనే క్యాచ్ చేయలేకపోయా. సర్లే. మరి నీకు అలవాటు ఉందా? అంటే బ్రాండ్స్ గురించి అన్నీ చెప్తున్నావు కదా తెలిసినట్టు, సో నువ్వేమైనా తాగుతావేమో అని అడుగుతున్నా. బ్రాండ్స్ నేమ్స్ చెప్తే అలవాటు ఉన్నట్ట? మా డాడీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు, అలా నాకు ఐడియా ఉంది. సో నువ్వు తాగాక ఎలా బిహేవ్ చేస్తావన్నది నాకు తెలియదు కదా, అందుకే. మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. అవును గౌతమ్, నువ్వు అసలు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా, లేదా నీకే అమ్మాయి నచ్చలేదా?
నచ్చలేదా అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, నేను చెప్పేలోకి మా కాలేజ్ అయిపోయింది. పాపం. మరి మళ్ళీ ఆ అమ్మాయి నీ లైఫ్లోకి ఎప్పుడైనా వచ్చిందా? ప్రజెంట్ అయితే రాలేదు, ఫ్యూచర్లో వస్తుందేమో. ఈసారి ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకు, వెళ్ళి ధైర్యంగా చెప్పే, సరేనా? చెప్పాలని నాకు ఉంది, తప్పకుండా చెప్తా. అమ్మాయిలకి మీలాంటి అబ్బాయిలు దొరకరు ఎందుకో, అందరూ ఎదవలే దొరుకుతారు. మా అబ్బాయిలది కూడా సేమ్ ఫీలింగ్. మీ అమ్మాయిలు అందరూ మోసం చేసే వాళ్ళనే లవ్ చేస్తారు, మాలాంటి మంచోళ్ళని అసలు పట్టించుకోరు. కావాలని ఎవరు మోసపోతారు గౌతమ్? మేము ఎవరినైతే ఎంత ఎక్కువగా నమ్ముతామో వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాం కూడా, అంతే ఎక్కువగా మోసపోతాం. మా అమ్మాయిలతో ఉన్న ప్రాబ్లమే అది. ప్రాబ్లం మీ అమ్మాయిలది కాదు రూపా, మా అబ్బాయిలది కూడా. మా అబ్బాయిలు కూడా చాలామంది అమ్మాయిల దగ్గర మోసపోయారు. హే, మెల్లగా తాగు. అయినా ఆ యదో నెల లవ్ చేసావు రూపా, నువ్వు బంగారం తెలుసా? నీలాంటి అమ్మాయి దొరికితే గుండెలో పెట్టుకుని దాచుకోవాలి. అలాంటిదా యదవా? అసలు నేను మోసం చేయాలని తోట ఎలా వచ్చింది వాడికి? వాడి గనక నా చేతికి దొరకాలి, మక్కలు ఇరిగిపోతాయి వాడికి. నీ దగ్గరకు కూడా రాను అని రూపా, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, సరేనా? సరే, కానీ నీకు ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది, పద మనం కిందకి వెళ్దాం. అంతేనంటావా? అంతే. సరే. మెల్లగా. రూపా. చెప్పు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? పడుకోడానికి. ఓకేనా? ఏ, చూసుకో జాగ్రత్త. రా లోపలికి. పడుకో. చెప్పరా. ఎరా లేచావా? లేదురా, ఇంకా ఇప్పుడు లేవాలి. అవును, ఇంతకీ నైట్ మ్యాటర్ ఏమైంది? ఏం మ్యాటర్ రా? ఏం మ్యాటర్ ఏంట్రా, తాగిన మొత్తంలో ప్రపోజ్ చేయమని చెప్పాను కదా, ప్రపోజ్ చేయలేదా? చెప్పావు కదా, మర్చిపోయానరా. మర్చిపోవడం ఏంట్రా, అసలు తనకి ప్రపోజ్ చేసావా లేదా? అరే నైట్ ఏం మాట్లాడానో అసలు ఏం గుర్తులేదురా. నీ అబ్బా, నీ గురించి తెలుసుకూడా నీకు చెప్పాను చూసావా? నన్ను నేను అనుకోవాలి. అరే ఒకటి చెప్పరా, క్లారిటీగా చెప్పు, అసలు నైట్ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. 2 బీర్స్ తీసుకున్నాం, తర్వాత మన టెర్రస్ మీదకి వెళ్ళాం, తర్వాత అమ్మాయిల అబ్బాయిలని ఏదో టాపిక్ మాట్లాడాం, అక్కడ వరకే గుర్తుందిరా బాలు. సరిపోయిందిరా. సరే ఒకసారి రూపాన్ని అబ్జర్వ్ చేయి, తను కోపంగా ఉందో నార్మల్గా ఉందో
ఒకవేళ కోపంగా ఉందనుకో, రాత్రి నువ్వేదో ఎదవ పని చేసినట్టు, ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా ఉందనుకో, అంతే ఒకసారి వెళ్ళి కనుక్కో. సరేరా, లైన్లో ఉండు. ఏంటో ఓ, ఇక్కడున్నావా? ఏ హాయ్. హే, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? ఇప్పుడే. ఏంటి పొద్దున్నే బుక్ చదువుతున్నావు? నాకేమో బోర్ కొడుతుంది, నువ్వేమో ఇంకా పడుకునే ఉన్నావు, అందుకే బుక్ చదువుతున్నా. అవును రూపా, నైట్ నేను బాగానే ఉన్నానా, ఏమన్నా ఎక్కువ మాట్లాడానా? చాలా ఎక్కువ మాట్లాడావు, అసలు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసావు. ఐఎమ్ సారీ రూపా, ఏదో తాగిన వత్తులలో మాట్లాడేసా, ఏమనుకోకు. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. అవును, ఏం మాట్లాడా? నీకు పిచ్చి పట్టిందంట, సో పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయించమని అడిగా. ఓ అవునా, సరే సరే, నువ్వు బుక్ చదువుతుండు, నేను ఇప్పుడే వస్తా. రే బాలు. రే రే రే, ఉన్నా, లైన్లోనే ఉన్నా, చెప్పు ఏమైంది. లేదురా, తను చాలా కూల్గానే ఉంది. తన బిహేవియర్ చూస్తుంటే నేను నైట్ ప్రపోజ్ చేయలేదమ్మా అనిపిస్తుంది. అయితే ఈసారి కూడా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇంక నా వల్ల కాదరా నీకు చెప్పడం. దేనికైనా టైం రావాలి కదరా. అవునరా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నాకు కూడా ఆఫీస్ లేట్ అయిపోతుంది. సో నీ తంట నువ్వు పడరా, బాయ్. సరేరా, బాయ్. గౌతమ్, రేపు నువ్వు ఫ్రీ ఉంటావా? ఫ్రీనే. అంటే రేపు నా జాయినింగ్ ఉంది, నువ్వు కొంచెం డ్రాప్ చేస్తావా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ థ్యాంక్స్ నువ్వు డ్రాప్ చేస్తా అన్నందుకు కాదు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటా అన్నందుకు. నీ దగ్గర కూడా రాను రూపా, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, సరేనా? ఏమీ లేదు. All the best. Thank you. Hello, Kavya. ఏమైపోయావే? 4-5 డేస్ నుంచి ఒక కాల్ కూడా లేదు.
ఆ మాట నేను అడగాలి. గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొత్తలో రోజు కాల్ చేసేదాన్వి. ఇప్పుడేమో నేను చేస్తే తప్ప మాట్లాడట్లేదు, నాకేదో తేడా కొడుతుంది. అదేం లేదే, యాక్చువల్లీ నేను గౌతమ్కి మొత్తం చెప్పేశానే విజయ్ గురించి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్నీ చెప్పేశాను. అవునా, ఎందుకు చెప్పేశావు? అప్పుడే చెప్పొద్దని చెప్పా కదా. చెప్పాల్సి వచ్చిందిలే. మరి గౌతమ్ ఏమన్నాడు? ఏమంటాడు, అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడంతా ఓకేనా? మరి అంతా ఓకే. హే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? నేను 2 డేస్ బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యా. హే అవునా, కంగ్రాట్స్. ఏంటే ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా చెప్పలేదు. సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదే, అందుకే చెప్పలేకపోయాను. సరే సరే, నేనైతే ఒక 2 డేస్లో హైదరాబాద్ వచ్చేస్తున్నా. వచ్చాక నీకు కాల్ చేస్తావా, నా రూమ్కి షిఫ్ట్ అయిపో, ఓకేనా? ఏంటి, 2 డేస్లో హైదరాబాద్కి వస్తున్నావా? హా అవును. ఏ, రాకపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి? అదేం లేదే. సరే, నువ్వు వచ్చాక నాకు కాల్ చేయి. ఓకే ఓకే, బాయ్. బాయ్. హలో. విజయ్, నువ్వు పంపించిన డీటెయిల్స్ అన్నీ మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను. ఆ డీటెయిల్స్తో రీసెంట్గా మహేష్ గడ్ వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి జాయిన్ అయిందంట. నీకు ఆ అమ్మాయి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పంపిస్తాను, ఒకసారి చూసుకో నువ్వే. రే విజయ్, జాగ్రత్తరా, ఉంటా. ఓకే. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏమేం సడన్గా రమ్మన్నావు? అంతా ఓకేనా? అంతా ఓకే. నువ్వు కూల్గా ఉండు, ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? ఏ చెప్తే కానీ కళ్ళు మూసుకోవా? ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. ఎందుకు? ఈరోజు డేట్ ఎంత? నవంబర్ 11. నవంబర్ 11కి ఏంటి స్పెషల్? నవంబర్ 11 ఏం స్పెషల్? నా బర్త్డే. హా, నీ బర్త్డేనే. హ్యాపీ బర్త్డే. కట్ చేయి. సారీలో చాలా బాగున్నావు, ఇన్ఫ్యాక్ట్ చాలా కొత్తగా ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ నేనే చెప్పాలి. అంటే అమ్మ చనిపోయిన తర్వాత నేను బర్త్డేనే చేసుకోలేదు.
అందుకే రోజు నా బర్త్డే అనే విషయం కూడా నాకు గుర్తులేదు. నేనున్నా కదా నీకు గుర్తు చేయడానికి. అవును, ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? మెయిల్స్ చెక్ చేయడం నీకే కాదు మాకు కూడా వచ్చు. నీ మెయిల్స్ చెక్ చేశాను, అందులో నీ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అందులో డీటెయిల్స్ అన్నీ చూశాను. కొంపతిస్ నా ఆధార్ కార్డులో ఫోటో మాత్రం చూడలేదు కదా. చూసా, నువ్వా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అయినా అలా వేరే వాళ్ళ మెయిల్స్ చూడడం చాలా తప్పు. ఆహా, అవునా? మరి తమరు చేసిందేంటో? హే, నేను అది కావాలని చూడలేదు. నువ్వు ల్యాపీ క్లోజ్ చేయకుండా ఇచ్చేసావు, నేను అది క్లోజ్ చేసే ప్రాసెస్లో చూసా అంతే. నేను అలాగే చూసా. నీతో మాట్లాడడం చాలా కష్టం తెలుసా? అవును, మీ అమ్మగారు ఉన్నప్పుడు ఆవిడతో నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాడివి? లైక్ ఆ డే అంతా మీరు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? ఏముంది, మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం, అమ్మ నా కోసం ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, తర్వాత మిగిలిన టైం అంతా ఫ్యామిలీతోనే. రేపు మార్నింగ్ ఏమో నాకు ఆఫీస్ ఉంది, ఏదైనా కుక్ చేసి పెడతామంటే మనకేమో కుకింగ్ రాదు. ఇప్పుడు ఎలా? నువ్వెందుకు చేయడం? నేనున్నాగా నీకు ఇష్టమైన ఫుడ్ నేను చేసి పెడతా. అవునా? ఏం చేసి పెడతావేంటి? నీకు ఇష్టమైన రెసిపీ ఉందిగా, ముద్దపప్పు ఆవకాయ. రేపు అదే నా బర్త్డే స్పెషల్. వావ్, ఫుల్గా తినేస్తా అయితే రేపు. మొత్తానికి నీ బర్త్డే రూపతో సెలబ్రేట్ చేసుకున్నావు అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నాకు ఇలా సర్ప్రైజ్ ఇస్తుందని. అందులో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, నీకు కావాల్సిందే కదా జరిగింది. ఏంట్రా నువ్వు అనేది? అరే, రోజు రోజుకి తనేమో నీకు దగ్గర అవుతుంది, పైగా నీతో క్లోజ్గా మూవ్ అవుతుంది కూడా. అండ్ నీ బర్త్డే సెలబ్రేట్ చేసిందా? నాకెందుకో తను నేను లవ్ చేస్తుందేమో అనిపిస్తుందిరా. రే, బర్త్డే సెలబ్రేట్ చేసి కొంచెం క్లోజ్గా అయితే లవ్ చేస్తున్నట్ట, యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా ఇవన్నీ చేయొచ్చు కదా. అందరూ ఆ విషయం దగ్గరే అక్కడ అయిపోతున్నారా, మళ్ళంటి అబ్బాయిలు. నీకు ఒకటి చెప్పనా, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి అంతా అయ్యాక అయ్యో అనవసరంగా చెప్పలేదని అక్కడ వాళ్ళు బాధపడి మనం బాధపడతాం, అవునా? అందుకని నీ లవ్ విషయంలో లేట్ చేయకుండా వెళ్ళి ప్రపోజ్ చేయి. నాకెందుకో నువ్వు తన్ని ఎక్కడో మిస్ చేసుకుంటావని చిన్న డౌట్ ఉందిరా. రే, అలా అనకరా. అందుకని నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి మ్యాటర్ చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం ఏందనుకో, చూసుకుందాం. తనకి ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చి హ్యాపీగా ఉంది, అర్థమైందా? ఈ సిచ్యువేషన్లో నువ్వు చెప్పావనుకో మేబీ యాక్సెప్ట్ చేయొచ్చేమో కదా. సరేరా, రేపు చెప్తాను. రేపు? రేపు చెప్పడం ఏంట్రా, ఇవాళ చెప్పు. ఇవాళ తనకి ఇష్టమైన ఫుడ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నావు కదా, సో డిన్నర్ అయిపోయాక కొంచెం టైం తీసుకుని ఆ ఐ లవ్ యూ ఏదో చెప్పేసాయి. అంతే అంటావా? అంతేరా, ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఓకేరా, థ్యాంక్ యూ.
లేదు, బానే చేస్తున్నాడు. ఓయ్, నువ్వేంటి కిచెన్లో? ఏ, రాకూడదా ఏంటి? రాకూడదా అని కాదు, వంట తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ గదిలోకి రావాలి. అయినా నీకు తినడం తప్ప వండడం రాదు కదా, నీ ప్లేస్ హాల్లో కదా, కిచెన్లో ఏం చేస్తున్నావు? నాకు వంట రాదు కదా అని నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావు కదా. నాకు టైం వస్తుంది బాబు, నా చేతితోనే నేను వండి మరీ నీకు తినిపిస్తాను, అప్పుడు తెలుస్తుంది. రూపా, నీకు అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే నాకు ముందుగానే చెప్పు. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలి కదా. సారీ, నేను ప్రిపేర్ చేసి వస్తాను, నువ్వు హాల్లో కూర్చో. పోన్లే పాపం, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, నీకు అదృష్టం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడైపోయిందా? సూపర్, కూర్చో. సూపర్ చేసావు అసలు. నువ్వు ఏ వంట అయినా బాగా చేస్తావు, నాన్ వెజ్ వెజ్ ఏ తేడా లేదు, ఏ వంట అయినా అద్దర కొట్టేస్తావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తినే. అవును, పప్పు అంటే నువ్వు చేసావు, మరి ఆవకాయ ఎలా? ఆవకాయ చెడు నా వల్ల కాదు, అందుకే ప్రియ పచ్చడితో మేనేజ్ చేశా. రూపా, ఐ లవ్ యూ. రూపా, నేను ప్రేమిస్తున్నాను. రూపా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను ఒకటి అడుగునా? అడుగు. అడిగిన తర్వాత నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను, ఏంటో చెప్పు. రూపా, నేను నిన్ను చెప్పు. ఎవరు? కావ్య. మాట్లాడు. పర్లేదు, నువ్వేదో చెప్పాలన్నావు కదా, చెప్పు. పర్లేదు రూపా, నువ్వు మాట్లాడు, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సరే. హలో, రూపా, నేను నిన్ను ప్రేమిస్తాను. హా కావ్య, చెప్పు. నేను హైదరాబాద్ వచ్చేసాని, బట్టలు సర్దుకుంటున్నా. రేపు మార్నింగ్ నువ్వు రూమ్కి వచ్చాయి, ఓకేనా? మా ఓనర్తో కూడా మాట్లాడేశా. ఓ, వచ్చేసావా? హా, అవును. రేపు మార్నింగ్ లొకేషన్ పంపిస్తాను, వచ్చే. గౌతమ్ కూడా ఒక మాట చెప్పు. సరే, వస్తాను. ఓకే మరి, బాయ్. రేపు కలుద్దాం, అన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. ఏమంది కావ్య?
తను హైదరాబాద్కి వచ్చిందంట. లగేజ్తో పాటు రేపు తన రూమ్కి షిఫ్ట్ అవ్వమని చెప్పింది. మరి నువ్వేమన్నావు? వెళ్ళాల్సిన టైం వస్తే ఉండాలి అనుకున్నా వెళ్ళాల్సిందే కదా. ఓకే చెప్పాను. నువ్వు చెప్పు, ఉండమంటావా వెళ్ళమంటావా? వెళ్ళాలని నువ్వు డిసైడ్ అయిన తర్వాత నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? ఎన్నాళ్ళని ఉంటావు? ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా. నువ్వేదో అడగాలన్నావు. అదే, కావే కాల్ చేసిందా, ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుదాం అనుకున్నా. కానీ ఈలోగానే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. కావ్యని లొకేషన్ సెండ్ చేయమని చెప్పు, మార్నింగ్ డ్రాప్ చేస్తాం. ఆల్రెడీ లొకేషన్ అడిగాను, తను పంపిస్తా అని చెప్పింది. రూపా, స్టార్ట్ అయ్యావా? లేదే, లగేజ్ సర్దుకుంటున్నా. మరి తొందరగా స్టార్ట్ అవ్వు, లేదంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది. నాకు రావాలని లేదే. ఏంటి రూపా నువ్వు అనేది? నిజం చెప్పాలంటే నాకు గౌతమ్ని వదిలి రావాలని లేదు. గౌతమ్ని లవ్ చేస్తున్నావా? ఏమోనే తెలీదు, అది లవ్వో కాదో తెలియట్లేదు. కానీ తను నాతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాడిలో ఉన్న సిన్సియారిటీ, కేరింగ్, సపోర్ట్ చాలా తక్కువ మంది అబ్బాయిల్లో ఉంటుంది. అలాంటి అబ్బాయినే కదా ఏ అమ్మాయి అయినా కోరుకునేది. మరి గౌతమ్కి ఈ విషయం చెప్పావా? లేదే, చెప్పలేదు. చెప్పరా. అదే, ప్రపోజ్ చేస్తానో చేసావా? లేదురా, చేయలేదు. మళ్ళీ ఏమైందిరా? పాసిబుల్ అవ్వలేదురా. చెప్దామని ట్రై చేసా కానీ చెప్పలేకపోయాను. అదేంట్రా? ఏమోరా. ఇవన్నీ మనకి మామూలే కానీ ఈరోజు రేపు టైం చూసుకుని చెప్పే. ఇంకెప్పటికీ కుదరదేమోరా, నాది ఎప్పటికీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే. ఏమైంది? తను ఈరోజు వెళ్ళిపోతుందిరా. అదేంట్రా? అంతేకదరా, ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉన్నా ప్రేమని చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ ప్రేమ ఎప్పటికీ సక్సెస్ అవ్వదురా. అందుకే నాది ఎప్పటికీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే. రే, తనకి ఎలా అయినా చెప్పరా, లేదంటే తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తే మా మధ్య ఉన్న చిన్న రిలేషన్ కూడా బ్రేక్ అవుతుంది. అలా అవడం నాకు ఇష్టం లేదు. తనతో గడిచిన ఈ కొన్ని రోజుల జర్నీ నాకు ఒక స్వీట్ మెమొరీలానే మిగిలాలి. అందుకని నేను ఇంకెప్పటికీ ప్రపోజ్ చేయను. రే, అది కాదు. లేదు, తనకి లేట్ అవుతుందిరా. తను డ్రాప్ చేసిన తర్వాత నేనే కాల్ చేస్తాను.
వస్తున్నట్టున్నాడు, నేను స్టార్ట్ అయ్యాక కాల్ చేస్తా. రూపా వెళ్దామా? వెళ్దామా? కావ్య లొకేషన్ పంపించిందా? పంపించింది. ఫోన్ రూమ్లోనే మర్చిపోయాను. సరే నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. హాయ్ రూపా. ఏంటి షాక్ అయ్యావా ఇక్కడి వరకు ఎలా వచ్చానని? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తానని. అయినా నన్ను అక్కడ అర్థం చేసి నువ్వేంటి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ జాబ్ అని చాలా హ్యాపీగా ఉన్నావు. ఓ అక్కడి నీ పరుపోయిందని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యావా? చూడు, ఇప్పటికే నీ వల్ల నా లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. ఇక్కడికి వచ్చి నీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. మర్యాదగా ఉండదంటే ఏం చేస్తావే? కొడతావా? ఏం చేస్తావే? కొడతావా? అంత ధైర్యం ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? చెప్పవే.
తను వెళ్ళేలోగా ఎక్కడ మిస్ అవుతుంది, చాలా డిసప్పాయింట్ అయ్యారా. కరెక్ట్ టైంకి ఎంటర్ ఇచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక దెబ్బతోనే వదిలేస్తున్నా. ఇంకొకసారి నువ్వు తన లైఫ్లోకి వచ్చి తను డిస్టర్బ్ చేయాలని చూస్తే తినడానికి కాళ్ళు తినడానికి చేతులు రెండు ఉండవు, ఇక్కడే పాతేస్తా. చల్, నాకంటే ఒక ఛాన్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ వస్తా. మీ ఇద్దరు సంగతి అప్పుడు చూస్తా. ఏ పోరా. ఇదిగో నీ ఫోన్, వెళ్దామా? ఎక్కడికి రా వెళ్ళేది? ఏంటి రానా? అవునరా, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని బయటికి చెప్పడానికి ఏం పోయగలంరా నీకు? ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు. నేను వెళ్ళిపోతాను అంటే దగ్గరుండి మరీ నన్ను పంపిస్తావు తప్ప నీ మనసులో ఉన్న ప్రేమను మాత్రం చెప్పవు కదా. వాణ్ణి కొట్టడానికి మాత్రం నీకెక్కడ లేని ధైర్యం అంతా వస్తుంది, కానీ ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోదు. దానికి కూడా తమరికి మందు పడితేనే తప్ప మాట రాదు. చెప్పాలనే అనుకున్నా. ఇంకా అనుకోవడమేంట్రా, ఎప్పుడో చెప్పేశావు కూడా. నీకు ఎక్కువైంది పద, మనం కిందకెళ్దాం. అంతే అంటావా? అంతే. కానీ ఒకటి రూప, నీ స్మైల్, నీ బిహేవియర్, నువ్వు ఏ అబ్బాయికైనా నచ్చేస్తావు. ఎవరిదాకా ఎందుకు, నాకే నచ్చేసావు. నువ్వు ఇందాక అడిగా గుర్తుందా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా అని? నాకు నచ్చిన ఒకే ఒక అమ్మాయి నువ్వే, నేను లవ్ చేసిన అమ్మాయివి నువ్వే. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అసలు అర్థమయ్యేదే కాదు. అందుకే ఎన్నాళ్ళైనా ఇలానే ఉండిపోయా. నేను నిన్ను ఇంటర్ నుంచే లవ్ చేస్తున్నా, కానీ ఎప్పుడు నీకు ప్రపోజ్ చేయాలన్నా ఎక్కడో తెలియని చిన్న భయం, ఎక్కడ నువ్వు నో అంటావేమో అని. అందుకే ఎన్నాళ్ళైనా ఇలానే ఉండిపోయా. కానీ నిన్ను మోసం చేసిన వాడిని మాత్రం అస్సలు వదలను. అయిపోతాడు వాడు. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే కొంచెం ఆలోచించా, తాగేసి ఏదో మత్తులో చెప్తున్నావేమో అనుకున్నా. ఆ రోజు నుండే నీతో ఉన్న మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నా. అప్పుడు అర్థమైందిరా నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో. కానీ ఎక్కడో చిన్న డౌట్, ఇంత తక్కువ టైంలో నేనెలా నీకు నచ్చానా అని. అప్పుడు తెలిసిందిరా నీ వన్ సైడ్ లవ్ గురించి, నువ్వు నన్ను ఇప్పుడే కాదు ఎప్పుడో ఇంటర్ నుండే లవ్ చేస్తున్నావని. తనకి నీ మీద ఫీలింగ్ ఉంది రూపా. వాడు నేను ఇంటర్ నుండే లవ్ చేస్తున్నాడు. నువ్వు ఇంటర్ తర్వాత దూరమైనా కూడా వాడికి నీ మీద ఉన్న లవ్ మాత్రం అలానే ఉంది. ఈ విషయం నీకు తప్ప మన క్లాస్లో అందరికీ తెలుసు. కానీ నీకే వాడి మీద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని మేమెవరం నీ దగ్గర అనలేదు. గౌతమ్ కూడా నీకు చెప్పొద్దన్నాడు. అట్లీస్ట్ ఈరోజు నేను వెళ్ళిపోతున్నప్పుడైనా బయటపడతావేమో అనుకున్నా. ఇంకా నువ్వు ఎలాగూ బయటపడేలా లేవని అర్థమైంది. అందుకే నేనే అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పరా? ఏం చెప్పాలి? మీరు మారర్రా ఇంకా. నువ్వెప్పటికీ ఇలా వన్ సైడ్ లవర్గానే ఉండిపో, పద వెళ్ళం. రూపాయ్ లవ్ యూ. ఏంటి వినిపించలేదు? ఐ లవ్ యూ రూపా. ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ రూపా.
మీ ఇంట్రోవర్ట్ అబ్బాయిలతో వచ్చే ప్రాబ్లమే ఇది. చుట్టూ నలుగురు ఉంటే సెల్ఫీ కూడా తీసుకోలేరు, ఎవరికీ నో కూడా చెప్పలేరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఇంట్లో నుండి బయటికే రారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీస్కి అటెండ్ అవ్వరు. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ప్రపోజ్ మాత్రం చెయ్యరు కదా. పంచ్ డైలాగ్స్ మాత్రం మళ్ళీ బాగా వేస్తారు. నువ్వు దూరం చేసుకోవాలనుకున్న నీలాంటి వాణ్ణి నేను దూరం చేసుకోలేను. ఐ లవ్ యూ టు. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి భయపడతామేమో, కానీ అమ్మాయికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి అస్సలు భయపడ. పంచ్ డైలాగ్స్ కొంచెం ఎక్కువైనట్టున్నాయి. నాకు సూట్ అవ్వని తెలుసు, కానీ ఏం చేయను, సిచ్యువేషన్ డిమాండ్. ఇదేదో ముందే ఉండాల్సింది.